ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు. రాష్ట్రాలను వేరువేరుగా ఎప్పుడూ చూడలేదు. ప్రజలు అంతే, హీరో హీరోయిన్లను అభిమానించారు తప్ప రాష్ట్రాల వారీగా బేరీజు వేసి వేరు చేసి చూసింది లేదు. ఇప్పుడు ఆ ప్రజలు కష్టాల్లో ఉంటే హీరోలు ముందుకొచ్చారు, కోట్ల రూపాయల్లో విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మరి హీరోయిన్లు ఎక్కడా? అందాల బామలు ఎందుకు నోరు మెదపడం లేదు? పర్సులో నుంచి రూపాయి ఎందుకు బయటకు తీయడం లేదు? ప్రభాస్ రెండు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు వరద విరాళంగా ఇచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక్కొక్కళ్ళు కోటి రూపాయల చొప్పున విరాళాలను అందించి తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచారు. త్రివిక్రమ్, విశ్వక్ సేన్, సిద్ధు జోనల్గడ్డ లాంటి వాళ్ళు కూడా తమ వంతు సాయంగా లక్షల రూపాయలను డొనేట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల రూపాయలను అందించేందుకు ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణలో ఇంత బీభత్సం జరుగుతున్నా హీరోయిన్లు ఒక్కరు కూడా స్పందించకపోవడమే అస్సలు విషయం. సమంత, రష్మికా మందన, తమన్నా భాటియా, పూజా హెగ్డే, కీర్తి సురేష్, శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా నుంచి మొదలు పెడితే ఇటీవల శ్రీలీల, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి, సాయి పల్లవి లాంటి హీరోయిన్ల వరకు అంతా లక్షలు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. వాళ్లకు ఆ మార్కెట్ ఏర్పడడానికి ప్రధాన కారణం కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలే అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ హీరోయిన్ల సూపర్ హిట్లు ఉన్నవి మన భాషలోనే ఎక్కువ. మరి వాళ్లకు అంత ఫేమ్, నేమ్, పైసలు రావడానికి కారణం ఎవరు? తెలుగు ప్రేక్షకులే కదా. అటువంటి తెలుగు రాష్ట్రాలు వర్షాలు, వరదలతో కష్టకాలంలో ఉంటే ఒక్కరంటే ఒక్కరు రూపాయి కూడా బయటికి తీయలేదు. స్టార్ హీరోయిన్లు అందరూ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్ అనన్య నాగళ్ళ, యాంకర్ స్రవంతి చొక్కారపును చూసి సిగ్గు తెచ్చుకోవాలనే కామెంట్స్ జనాల నుంచి వినపడుతున్నాయి. ఎందుకంటే అనన్య నాగళ్ళ ఏపీకి 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షల రూపాయల చొప్పున వరద విరాళంగా ఇచ్చారు. యాంకర్ స్రవంతి 2 రాష్ట్రాలకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇప్పటికైనా స్టార్ హీరోయిన్లు ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించి ప్రజలకు అండగా నిలబడతారా లేదా చూడాలి.